నమస్తే, నేను మీ మాది మహాసేన్ అప్రేమ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ. మహాసేన్ రాజేష్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కనపడతా ఉండలేదు, ఎందుకు కనపడలేదు అని చెప్పేసి అన్న కోసం డిగ్రీ పడిపోయి చాలా సెర్చ్ చేశా. సెర్చ్ చేస్తే అన్న యూట్యూబ్లో దొరికాడు. ఎవరో వాళ్ళ కురోడికి ఫోన్ చేసి ఫోన్లో మారుతా ఉన్నాడు, అది రికార్డు చేసి యూట్యూబ్లో రికార్డు పెట్టాడు. అన్నకి యూస్ వస్తుంది కదా బాగా, దేని నన్ను వాడుకోవటం అలవాటు కదా. అలానే అన్నయ్య వేరే వాడితో ఫోన్లో మాడుతూ ఎక్కడ పోయాడు ఏందో ఇవరాల మొత్తం ఆడియో రికార్డు పెట్టాడు. ఒక్కసారి ఆ రికార్డు ఏంటో విన్నాక మాసే రాజేశ్వరం గురించి మాట్లాడుకుందాం. రా రాజేశ్వరం రా. మూడు రోజులు మీ అందరికి దూరంగా ఉండటం చాలా బాగా అనిపిస్తుంది, కానీ కొన్ని పరిస్థితుల ద్వారా కొన్ని పరిస్థితుల నుంచి నేను సోషల్ మీడియా దూరం ఉండాల్సి ఎందుకురా చెప్పు. కేసులు పెట్టారు కాబట్టి నేను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు కనిపించట్లేదు అంటే నేను భయపడ్డాను. ఓకే, కానీ వాళ్ళు విజయవాడలో కేసులు పెట్టిన తర్వాత 20 రోజులు నేను దాదాపు 20 రోజులు నేను మన మన ఊర్లో మన పబ్లిక్ లో ఉన్నా. నేను కేసు బయటకు వచ్చి కేసులు పెట్టినాక 20 రోజులు నా సొంత ఇంట్లోనే కాకినాడలోనే ఎక్కడ ఉత్తరాఖండ్ చూస్తూ ఉంటాడు, నాకు కూడా తెలియదు అది. కాకినాడలో సొంత ఇంట్లో ఉన్నానని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. నాకు తెలియదన్నా ఇప్పుడు దాకా నేను నాకు చిన్న డౌటు, అసలు మహాసేన్ రాజేష్ మీద మా జగనానికి ఎందుకు కేసు పెట్టాలి అవసరం ఏమిటి? ఈ ప్రభుత్వం మహాసేన్ రాజేష్ మీద కేసులు పెట్టి ఎందుకు సంతోషపడతా ఉంటుంది నాకు అర్థం కావట్లా. అసలు మహాసేన్ రాజేష్ అన్నవాడు మాకు ఒక ఎంట్రికతో సమానం. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మాడుకుంటా ఉండవు, నీకు వ్యూస్ వస్తూ ఉంటాయి, అంతవరకే. అంతకన్నా ఎక్కువ ఊహించుకున్న మహాసేన్ రాజేష్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ టైం వేస్ట్ చేసుకున్నంత అవసరం ఉండిందంటావా? నాకు అర్థం కావట్లా. సరే, ఇష్టం ప్రజలు తెలియాలి. సరే, రెండో చూద్దాం, నెక్స్ట్ ఇంకా మాట్లాడదాం. చెప్పు. కొత్త కేసులు జగన్మోహన్ రెడ్డి గారు మహాసేన్ రాజేష్ గారి మీద పెట్టబోతా ఉన్నాడట. అది ఎలా తెలిసింది? విశ్వసనీయ సమాచారం, విశ్వసనీయ సమాచారం అనే మాట పట్టుకొని భయం వేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడంట. సరే, ఆడికెళ్ళి ఏం చేశాడు చూద్దాం. మహాసేన్ అనేది కాకినాడలోనో లేకపోతే రాజమండ్రిలో వైజాగ్లో విజయవాడలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి తప్పు కేసులు మనం దొరకకూడదని ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మన మీద తప్పు కేసులు పెట్టాలని సరే రాజీనగర్ మన మీద ఎందుకు మహాసేన మీడియా ఆఫీస్ ఉంటుంది, చుట్టూ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది, ఎనీటైమ్ నేను ఎక్కడ ఉన్నాను ఏ లైవ్ ఎందుకంటే పెట్టాను అక్కడ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే, మహాసేన ఆఫీస్ కోటగోడలా ఉంటుంది, చుట్టూతా సీసీ కెమెరాలో ఉంటాయి, ఎవరు రావాలన్నా సరే అక్కడ రాలేరు. ఎందుకంటే మహాసేన ఆఫీస్ చుట్టూతా గన్ను పట్టుకొని పెద్ద పెద్దవాళ్ళు వాచింగ్ చేస్తూ ఉంటారు, సెక్యూరిటీగా ఉంటారు, రెండు వస్తే కాల్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు రాలేదు. అరే పిచ్చి నా కొడక, నాకు అసలు ఇప్పుడు అర్థం కాదు. అసలు నిన్ను పట్టుకోవాలంటే నువ్వు ఇంట్లో ఉన్నా పట్టుకుంటారు, వేరే రాష్ట్రం ఉన్నా సరే, వేరే రాష్ట్రం కాదు నువ్వు వేరే దేశం కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే నేను పట్టుకోవాలంటే పోలీసు వాళ్ళకి 5 నిమిషాలు పడరా. అసలు ఎక్కువగా ఎందుకు ఊహించుకున్నావు నువ్వు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు లోపలైపోతున్నాడు, లోపలించిపోతున్నాడు. అసలు నేను లోపలించే అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటరా? అంత అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి? అంత అవసరం ఏంటరా? ఎవరో విశ్వసనీయ సమాచారం, ఏదో గన్నయ్య గారు చెప్పాడు, ఆ గన్నయ్య గారు చెప్పాడు చెప్పి వెళ్ళిపోయాను చెప్పేసి నువ్వు ప్రజల్లో ఏదో సానుభూతి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ నా కొడక చాలా ఎక్కువ చేస్తున్నారా? నా కొడక నిన్ను కోసి గుంటూరు కారం పెడతాను. నీకు గుంటూరు కారం ఉండిద్ది గొడ్డు కారం, నా కొడక మామూలు మంట కాదు అది. అలా గుంటూరు మిర్చికి చాలా పెద్ద పేరు. నేను చూస్తా ఉన్నా నీ విషయాలు, నీ విధానం చాలా ఎక్కువ చేస్తున్నావురా. మహాసేన రాజేష్ గారు నా కొడక కోసి గుంటూరు కారం పెడతా నీకు, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో. నిన్ను అరెస్ట్ చేయించాలని అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంట్రా? అంత అవసరం ఏంట్రా జగన్మోహన్ రెడ్డి గారికి? నువ్వు మాట్లాడితే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నావు ఏంట్రా? వేరే రాష్ట్రం వెళ్తే నేను పట్టుకోవడం చేత కదా?
నా మీద అసలు కేసులు పెట్టారు, కేసులు పెట్టి అసలు ఏం కేసు పెట్టారు చూపించరా, ప్రూఫ్ చూపించరా. ఆ ప్రూఫ్ తీసుకొని ఫలానా కేసు నా మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, అన్యాయంగా పెట్టారు, దళితుల్ని తొక్కేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూపించు. ఆడ ఏం ఉండదు, కాకపోతే ఊరకు ఏదో షో చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేయాలి, దళితుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నావు. నీలాంటి నా కొడుకులు 100 చేసినా సరే, 100 కుట్రలు చేసినా సరే దళితులు జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉంటారు. ఖచ్చితంగా రాబోయే 24 జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవుతారు. జాగ్రత్త, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో. నువ్వు ఆల్రెడీ పారిపోయావు కదా, అలాగే ఉండు, మంచిది అలాగే ఉండు. మళ్ళీ వచ్చి కెడుకున్నావు అనుకో నా కొడక, కోసి గుంటూరు కారం పెడతావు కబద్దారు.